నా పేరు కూడా కేసులో నమోదు చేశారు. సుబ్బయ్య గారి కాపీస్ అందరికి ఇవ్వండి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత. ఆ యొక్క కేసులో 11 మంది నాతో సహా 11 మంది నాతో సహా 11 మంది మీద ఆ యొక్క ఎస్సీ సట్టస్టికి నమోదు చేశారు. 4 నెలల ముందు ఆ సంఘటన జరిగింది. స్థానికంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాకు మా కార్యకర్తలకు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వివాదం మీకందరూ కూడా తెలుసు. అప్పుడు మాత్రం అది కేసు కాదు, ఇప్పుడు మాత్రం కేసు. ఇప్పుడు కేసే కాదు, ఏకంగా రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సదరెడ్డి గారి పేరు కూడా పెట్టేశారు. పోలీసులు చెప్తూ ఉన్న పోలీసులు కాదు సారీ సజ్జన రామకృష్ణారెడ్డి గారికి ఏం రామకృష్ణారెడ్డి గారు మా ఒక్కడి పేరే పెట్టించావు, మా తమ్ముడు కోటమరెడ్డి గిరి ఖాళీగా ఉన్నాడు, కోటమరెడ్డి గిరి పేరు కూడా పెట్టిస్తే బాగుంటుందేమో ఆలోచించి ఏదైనా నా తమ్ముడి మీద ప్రత్యేక ప్రేమ ఉంటే ఇలాంటి చిమ్మిక్కులు ఏదైనా చేసి నా తమ్ముడిని ఏదో బెదరగొట్టి నా మీద కేసు పెట్టి నా తమ్ముడు ఏదన్నా లాక్కోవాలని చూస్తున్నామో అది నీ తరం కాదు సజ్జన రామకృష్ణారెడ్డి గారు, నీ తండ్రి తరం కాదు సజ్జన రామకృష్ణారెడ్డి గారు, నీ తాత తరంగా సజ్జన రామకృష్ణారెడ్డి గారు. దాంట్లో రెండు ఆలోచన ఖచ్చితంగా వీటి మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. నేనెక్కడికి పరారీలు పోను. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ గంట దాకా ఏ విధంగా ఉన్నానో అదే గంటగా రోజువారీ కార్యక్రమాల భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం దాటి ఎక్కడికి వెళ్లే ప్రశ్నే లేదు. కాబట్టి సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఆలస్యం ఎందుకు, నన్ను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయించావు కాబట్టి నన్ను కూడా పోలీస్ జీపెక్కిచ్చి ఆ రాపూర్ కొండల్లోకో దొంతాల అడవుల్లోకో ఎక్కడికైనా తీసుకెళ్లి తుపాకులు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మార్పించి అవన్నీ కూడా వీడియోలో కూడా చూడండి మీరు, ఆ వీడియోలో కూడా చూడండి మీరు, చూసి సునకానందం పొందమని షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తూ ఇలాంటి కేసులకి అదిరేదేలా బెదిరేదేలా దానిలో రెండు ఆలోచన కూడా ఈరోజు నిర్ణయం తీసుకోకుండా సాయంత్రం 6 గంటల లోపల తాటి వెంకటేశ్వరుని కోర్టుకు పెట్టకుంటే ఒక్కడినే వెళ్లి ఒంటరిగా వెళ్లి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష మంచినీళ్లు సైతం తీసుకోకుండా కూర్చోవాలని నిర్ణయం తీసుకోకుండా కాబట్టి మీరు ముందే స్పందించారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పిన మాట కట్టుబడి ఇచ్చిన హామీ కంటే చాలా ముందే 24 గంటలని చెప్పి 1-8 గంటల్లోనే మీ పాత్ర మీరు పోషించిన దానికి చట్టాన్ని మీరు కాపాడిన దానికి ఆ యొక్క మాటకు నిలబెట్టుకున్నదానికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఓ శాసనసభ్యుడిగా ఓ సామాన్య పౌరుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షాడో ముఖ్యమంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారు వింటున్నావా, లైవ్ లు చూస్తున్నావా, లేదా లైవ్ తెప్పించుకొని మళ్లీ చూడు, అమరావతిలో కూర్చొని షాడో ముఖ్యమంత్రిగా ఓడిస్తూ సజ్జన రామకృష్ణారెడ్డి గారు నా వెంట నడిచే కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయాలని ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు, మానసిక సునకరణం తప్ప ఇంకేముండదు. ది గ్రేట్ షాడో ముఖ్యమంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారు బాగా విను, ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, నా మీద కేసు నమోదు చేయించావు కదా అరెస్టు చేయించుకో, నన్ను కూడా కొంతకాలం పాటు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా కోర్టుకి తీసుకెళ్లకుండా పోలీస్ జీపుల్లో ఎక్కించి ఎక్కడ తిప్పుతావో తిప్పు, నీ ఇకారం చేస్తాలని వాళ్ళకే చెప్పి ఆ యొక్క వీడియోల్లో చూసి సునకానందం ముందు సునకానందం పొందటం తప్ప నీకు మరొకటి మిగలదు. ఇలాంటి కేసులకి అదిరేదేలా బెదిరేదేలా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడిగా పోరాటం చేస్తూనే ఉంటా, నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని ఇలాంటి వేధింపులతో బెదిరింపులతో భయపెట్టాలనుకుంటే మళ్లీ చెప్తున్నా షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీ తరం కాదు, నీ తండ్రి గారి తరం కాదు, నీ తాత గారి తరం కూడా కాదని చెప్తూ నాతో కలిపి 11 మంది 11లో 3 అరెస్ట్ చేశారు. మీరే చూసుకోండి సార్ కంప్లైంట్లు, మీరే చూసుకోండి కంప్లైంట్లు. సాగర్ గారు అరేజ్ అసలు కేసే కాదన్నారు కదా, కంప్లైంట్ లో నా పేరు లేదు కదా, ఈరోజు కంప్లైంట్లు మార్చి కూడా రాయించవచ్చు చెప్పండి. ఇలా 4 నెలలు ఏం చేస్తున్నారు సార్, 4 నెలల సార్ ఈ కేసు ఛేదనకి మరి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దేవ గారు ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి మీకు తెలుసు కదా ఏం జరస్ గారు మీకు కూడా తెలుసు కదా ఆగ మేఘాల మీద పోలీసులు ఏం చేస్తారు సార్ నేను మళ్ళీ చెప్తున్నా సార్ విత్రోన్ సిఐ వేదాయపాళ్ళు సిఐ నర్సింహరావు గారైనా టౌన్ డిఎస్పి శ్రీనివాస రెడ్డి గారైనా లేదు నేను అక్కడ మీడియా ముందు కూర్చొని మాట్లాడింది మా ఏఎస్పి హిమోతి గారైనా జిల్లా ఎస్పీ విజయరావు గారైనా ఐజీ గారినైనా డీజీ గారినైనా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామంజార్ గారినైనా నేనేమీ తప్పట్టలే ఎందుకంటే షాడో ముఖ్యమంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలను పాటించక తప్పదు పాటిస్తే వాడు మేలు జరుగుతుంది వాళ్ళకి లేకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని తప్పట్టలే నా పోరాటం రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా షాడో ముఖ్యమంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారి మీద ఈ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా అదే కాకుండా స్థానికంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ది కార్యక్రమాల సాధన కోసం గాంధీగిరి నిరసనలు ప్రజా ఉద్యమాలు ఉంటాయి ఇలాంటి కేసుల్ని లెక్క చేసే ప్రశ్న లేదు నలుగురు పేర్లు పెట్టారు సార్ గుడ్ క్వశ్చన్ సార్ నాతో ఉన్న కార్పొరేటర్లు పెట్టారు స్వామి ఏ1 చెక్కసాయి సునీల్ ఏ1 చెక్కసాయి అసిడ్ డేట ఏ1 చెక్కసాయి సునీల్ వాళ్ళ భార్య కార్పొరేటర్ ఏ2 మురారి మురారే కార్పొరేటర్ ఏ3 పురుషోత్తం యాదవ్ వారి భార్య కార్పొరేటర్ ఏ4 హజరత్ నాయుడు వారి భార్య కార్పొరేటర్ నాతో ఉన్నటువంటి నలుగురు కార్పొరేటర్ల పేర్లే అయినా నాగరాజు గారు విచిత్రంగా అడిగావు కానీ అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్ల పేర్లు కేసులు పెడతారంటండి పెట్టరు కదా అదేవిధంగా నా పేరు తాటి వెంకటేశ్వర్ల పేరు మన్నేపల్లి రఘు అరెస్ట్ చేశారు తాటి వెంకటేశ్వర్లు అరెస్ట్ చేశారు జావేద్ ని అరెస్ట్ చేశారు అదేవిధంగా కుమార్ అని ఒక పేరు అశోక్ అని ఒక పేరు అక్కడికి మీ అందరూ ఆఫీసు రావాలంటే ఫోన్ చేసి ఎట పిలుస్తాడు నాకు తెలియదు నేను అనుకుంటున్నాను ఆప్యాయంగా పిలుస్తాడని ఆప్యాయంగా పిలిచి మన కుర్చీలో కూర్చోబెడుతుంటాడే పాతపాటి ప్రభాకర్ నా సెకండ్ పిఏ ప్రభాకర్ పేరు కూడా పెట్టారు అదే నేను చెప్పేది షాడో ముఖ్యమంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ మీద పెట్టే బోతులు అదేదో నా తమ్ముడు మీద పెట్టేసింటే బాగుండేది కదా సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది కదా ఇంకా ఎత్తుకు కేసులు ఏమన్నా ఎత్తికి రాజ్యాధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి రాజ్యాధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆఖరి మాటగా షాడో ముఖ్యమంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నా సజ్జన రామకృష్ణారెడ్డి గారు వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద నీ ప్రతాపం ఎందుకు నీ ప్రతాపం ఏదో నా మీద చూపించు ఎన్ని పెడతావు పెట్టుకో కేసులు 100 కేసులకైనా సిద్ధం కాబట్టి ఎందుకు అనవసరంగా నిన్నదాకా వాళ్ళు పార్టీ కోసం కష్టం చేశారు నేనంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉంది ఒక నిర్ణయం నేను తీసుకున్న తర్వాత కొంతమంది పార్టీ లాగారు కొంతమంది నాతో వచ్చారు నిన్నటి దాకా చేసిన సేవలను మర్చిపోయి ఆఖరికి తాటి వెంకటేశ్వర్లు అయితే అధికార పార్టీ కార్పొరేటర్ గా ఉండి జగన్ గారి ఓదార్పు యాత్రలో రాజీనామా చేసి వచ్చి నడిచిన వ్యక్తి జావీద్ ఏం చేశాడు నిన్న ఉదయం ముస్లింల ధర్నాకి పెద్ద ఎత్తున జనాలతో హంగామాగా వచ్చాడు రఘు అయితే కొత్తూరు విచారించండి 20,000 ఓట్లు కొత్తూరు ప్రాంతం ఈరోజు కొత్తూరులో విచారించండి మన్నేపల్లి రఘు గురించి మన్నేపల్లి రఘు అయింది రఘు అయిన వివాదాలకు వచ్చేవాడా లేదా అని చెప్పని మన్నేపల్లి రఘు నువ్వు ఎందుకు పెట్టారు నా పాదయాత్రలు నా గడప గడప యాత్రలు సమన్వయ కమిటీలో సభ్యుడు మొత్తం చూస్తుండేదంతా కూడా మన్నేపల్లి రఘు షంషుద్దీన్ వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకే సార్ సీను మధు గారు ఎనీ క్వశ్చన్స్ సార్ ఇంకా అనక కిషోర్ గారు ఎనీ క్వశ్చన్స్ ఏ సార్ ఏ స్వామి మీరు కూడా నదిలేసినట్టు అడగకుండా ఆ పేపర్స్ అందరికి ఇచ్చారమ్మా బాధాకరం సార్ జనరల్ గా సార్ అరెస్ట్ చేసిన తర్వాత యాడీ తీసుకువస్తారు సార్ పోలీస్ స్టేషన్కి ఒకవేళ పలానా పోలీస్ స్టేషన్ అంటే అక్కడికంతా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకేదన్నా తెలియని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు దాదాపు 5 గంటల పాటు జీబులో ఎక్కించుకొని హైవే మీద తిరగతా
వెంకటాచల అందాక పోయి మళ్ళీ వెనక్కి వచ్చి కొంత కొంత సమాచారం వస్తుంది, పూర్తి రాలా. కృష్ణపట్నం కూడా తీసుకుపోరని చెప్తున్నారు. అతను డిటీసీ అది అల్లుడు. అంటే నాకు కొంత సమాచారం వచ్చింది, నేను మాట్లాడలేదు కదా, నేను వాళ్ళతో మాట్లాడలేదు కదా. తీసుకుని వచ్చి అటు ఇటు అటు ఇటు తిప్పి ఏది మానసికంగా ఇది భయపెట్టాలి కదా. ఎవరిని చేస్తారు సార్ అది? హైవేలు ఎక్కి అటు ఇటు ఎవరిని తిప్పుతారు సార్? టెర్రరిస్టులను తిప్పుతారు. ఆ విధంగా ఎంతవరకు న్యాయం సార్? జావేద్ అనే కుర్రోడు అయితే ఆటో డ్రైవర్ సార్, మంచి కార్యకర్త. నాకు భార్యను ఎక్కించుకొని కూరగాయలు కొనేదానికి అడిగిపోతే కూరగాయల కోసం జావేద్ భార్య లోపలికి పోయింది, బయటకు వచ్చినప్పుడు జావేద్ లేడు. మానసికంగా ఏమైపోవాలి సార్? అసలు ఎందుకు సార్ పార్టీ వాళ్ళని నోటీస్ ఇచ్చి స్టేషన్ పిలిచి స్టేషన్కి వస్తారు, దాంట్లో బెయిల్ఫుల్ అనుకుంటే స్టేషన్ బెయిల్, కాదనుకుంటే అరెస్ట్ చేసి జిల్లా జైలు పంపించవచ్చు. టెర్రరిస్టులు వెతికినట్టు మళ్ళీ అందరికీ ఫోన్లు చేసి కొంతమంది పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపరేషన్ కోటమిరెడ్డి, కోటమిరెడ్డి టార్గెట్ ఏందిరా స్వామి? ఆపరేషన్ కోటమిరెడ్డి ఏంది, కోటమిరెడ్డి టార్గెట్ ఏంది? వీటి వల్ల ఏమవుతారా ఏదన్నా? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, లేకుంటే ఇంకేదన్నా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో చెప్పారు స్వామి. నాతో ఎందుకు రేయండి నేను ఎంత ఎందుకు ఆపరేషన్ కోటమిరెడ్డి అంటున్నారు? ఆపరేషన్ కోటమిరెడ్డి అంటే కోటమిరెడ్డి అది కార్యకర్తలు కాదు, నన్నేయండి నన్నేయండి. నేను కాదంటే కదా గన్మెన్లు కూడా లేరు కదా. మీరు ఇద్దరిని తీశారు, నేను ఇద్దరిని పంపించా. ప్రైవేట్ గా నేను పెట్టుకోవచ్చు, లేకుంటే సెంట్రల్ కి నేను లేఖ రాస్తే నాకు కూడా ఇస్తారు, లేకుంటే కోర్టు కేసు నాకు కూడా ఇస్తారు. వద్దని చెప్తున్నా కదా, నా కార్లో నేను ఒక్కడిని తిరుగుతా ఉంటా. నాకు తెలిసి తోడేరు ఉంటే ఒకరు ఉంటారు, నాడు ఒక్కడిని తిరుగుతా ఉంటా.